పుచ్చకాయల బండి ఒక ఊర్లో మోహన్ అనే ఒక రైతుండేవాడు నీతి నిజాయితీకి ఆయన పెట్టింది పేరు అయితే అతను పుచ్చికాయల పంట పండిస్తూ ఉండేవాడు అంతేకాకుండా తన దగ్గరున్న ఎడ్లబండి సహాయంతో స్వయంగా తన పుచ్చకాయల్ని తనే అమ్ముకునేవాడు మోహన్ తెచ్చే పుచ్చకాయల కోసం ఎదురుచూస్తూ ఉండేవారు ఊర్లో ఒక ఏంటి మోహను ఈరోజు చాలా లేటైపోయింది అవునవును కొంచెం పొలంలో పనుండేసరికి చాలా లేట్ అయిపోయింది అందులో ఈరోజు ఎండ కూడా ఎక్కువ ఉంది ఆ అవునవును మోహను చాలా ఎండుంది ఈరోజు మన ఊర్లో పుచ్చకాయలు చాలా మంది అమ్ముతున్నారు కాని మోహను అమ్మే పుచ్చకాయల్లో రుచే వేరబ్బా నీ పుచ్చకాయలో ఒక్క ముక్క తింటే చాలయ్యా నాదేముంది అంతా భగవంతుడి దయ చూస్తూ చూస్తూ ఉండగానే మోహన్ పుచ్చకాయలన్నీ అమ్ముడుపోయాయి అలా మోహన్ ఖాళీ అయిన బండితో తన పొలం వైపు బయల్దేరాడు మోహన్ పొలం పక్కనే గిరిధర్ అనే వ్యక్తి పొలం కూడా ఉండేది గిరిధర్ కూడా పుచ్చపంటే పంటే పండిస్తూండేవాడు కాని అతని పుచ్చకాయలు ఎవరూ కొనేవారు కాదు ఇది చూసి గిరిధర్ భార్య రోజూ తిడుతూ ఉండేది ఏమోయ్ కొంచెం మనసుపెట్టి పంజే మంచి పంటొస్తుంది ఆ మోహన్ని చూడు ఎంత రుచికరమైన పంటనిస్తున్నాడో ఒక్కడే వెళ్ళి అమ్ముకుంటున్నాడు కాయలన్నీ నువ్వు ఉన్నావు ఎందుకు నువ్వు నేను కూడా ఆయన పండించిన పుచ్చకాయలే తింటున్నా ఎంత రుచిగా ఉంటాయో గిరిధర్ ఆహ్ నోర్ నీ నసమాని ముందు నాకు అన్నం పెట్టో హా హా పెడతానుండు నీకు తినడం తప్ప ఏం చేతనవుద్ది ఒకరోజు మోహన్ తన పుచ్చకాయలని తన ఎడ్లబండ్లో ఎక్కిస్తూ ఉంటాడు పక్కనే చూస్తూ గిరిధర్ మనసులో ఇలా అనుకుంటాడు వీడి వ్యాపారం దెబ్బతీయాలంటే వీడి బండి సరి అప్పుడు పుచ్చకాయలు ఎలా తీసుకెళ్తాడో చూద్దాం రోజులాగానే మోహన్ తన పొలానికి వెళ్తాడు పొలం పని అయిపోయాక యధావిధిగా కోసిన పుచ్చకాయలన్నీ బండ్లోకి ఎక్కిద్దామని బండి దగ్గరికి వెళ్లగానే బండి విరిగి ఉండడం చూసి మోహన్ బాధపడతాడు అయ్యయ్యజు జ్యో దేవుడా ఇలా విరిగిపోయిందేంటి ఇప్పుడు ఈ పుచ్చకాయలను అమ్మటానికి ఎలా తీసుకువెళ్ళాలి తీసుకెళ్లకపోతే ఇవన్నీ పాడైపోతాయి ఇప్పుడేంటి నా గతి అయ్యో అని బండికోసం వాళ్లని వీళ్ళని అడగసాగాడు కాని ఎవ్వరూ ఇవ్వరు ఎవరూ సాయం చేయకపోయేసరికి నిరాశగా కూర్చుంటాడు ఇంతలో ఒక ముసలి అతను అటుగా వెళ్తూ ఉంటాడు మోహన్ దగ్గరికి వచ్చి నాకు బాగా ఆకలిగా ఉంది ఒక పుచ్చకాయ ఇస్తావా నా దగ్గరైతే డబ్బులేమీ లేవు నీకు పుణ్యం ఉంటుంది బాబూ మోహన్ అయ్యో తీసుకోండి తాత ఇదిగో తీసుకోండి తీసుకో హాయిగా కూర్చొని తినండి మోహన్ ఇచ్చిన పుచ్చకాయల్ని ముసలైన సంతోషంగా తిని ఆకలి తీర్చుకున్నాడు ఇంకోటి కావాల తాత తాత చాలు చాలు నాయనా నా ఆకలి తీరింది నువ్వు చల్లగా ఉండు అవును ఏం జరిగింది బాధపడుతున్నావేంటి తాత నా ఎడ్లబండి విరిగిపోయింది ఈ కాయలన్నీ తీసుకెళ్లి ఎలా అమ్మాలా అని బాధపడుతున్నాను ఇది విన్న పెద్దయినా కింద ఉన్న పుచ్చకాయల్లోంచి ఒక కాయను తీసి ఒక మంత్రం చదువుతాడు ఆ పుచ్చకాయ కాస్త ఎడ్లబండిగా మారిపోతుంది మోహన్తో ఇలా అంటాడు తాత ఇదిగో నీ ఎడ్లబండి నీ కాయలన్నీ దీంట్లో వేసి సంతోషంగా అమ్ముకో దీన్ని ఎవ్వరూ విరుగొట్టలేరు ఎప్పుడూ సంతోషంగా బతుకు అని ఆశీర్వదించి మాయమైపోతాడు తాత మోహన్ ఆ కాయల్ని బండిలో వేసుకుని అమ్మకానికి బయలుదేరుతాడు ఆ ఎడ్లబండిని చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతారు హే మోహన్ నీ ఎడ్ల బండి ఏంటి ఇంత బాగుంది ఇలాంటి బండి చూడలేదయ్యో ఊరంతా మోహన్ ఎడ్లబండి గురించి మాట్లాడుతూ ఉంటారు ఇది విన్న గిరిధర్ ఆశ్చర్యపోయి మోహన్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు అరే మోహన్ ఈ బండి బండిక్కడిది చాలా బాగుంది మోహన్ జరిగిందంతా గిరిధర్ చెప్పాడు తాత పుచ్చకాయ తిట్టావా డబ్బులివ్వాల్సిన అవసరం లేదులే ఎన్ని కావలిస్తే అన్ని కాయలు తినండి రండి పుచ్చకాయలు తినండి వాళ్ళు వద్దన్నా కూడా బలవంతంగా పుచ్చకాయలు తినిపిస్తాడు ఇది చూసిన గ్రామ ప్రజలు గిరిధర్ను చూసి నవ్వుతూ ఉంటారు ఇదంతా చూసిన గిరిధర్ భార్య గిరిధర్ దగ్గరికి వచ్చి ఏమయ్యా పిచ్చి పట్టిందా నీకు ఎందుకు వాళ్ళొద్దన్నా కూడా ఎందుకంత బలవంతంగా పెడుతున్నావు అది కూడా ఉచితంగా నీకేమన్నా మైండ్ పాడైందా ఏంటి తన మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో దేవుడా నన్ను క్షమించు మీద ఈర్ష్యతో తన బండి విరగ్గొట్టాను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు అయ్యో అతని స్వచ్ఛమైన మనసుకి ఒక మంచి ఎడ్ల ఇచ్చావు దేవుడా నా ఈర్షతో నా గ్రామ ప్రజల ముందే నా పరువు తీసేశావు నాకు సరైన శిక్ష విధించావు దేవుడా నన్ను క్షమించు అయ్యో దీని బట్టి మనకేమర్థమయ్యింది ఎదుటివారి ఎదుగుదలను చూసి ఎప్పుడూ ఈర్ష్యపడకూడదు పుచ్చకాయల వ్యాపారి ఒక గ్రామంలో రామ్జీ అనే రైతు ఉండేవాడు చాలా తెలివైనవాడు అందరి రైతుల్లా కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచిస్తాడు మూసధోరణిలో కాకుండా మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి పంటలు పండిస్తాడు ఒకరోజు వద్ద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఈసారి పుచ్చకాయ తోట పెడతాను పుచ్చకాయలు పండించి నేనే స్వయంగా పట్టణానికి తీసుకెళ్ళి అమ్ముతా అప్పుడు మంచి లాభాలు వస్తాయి ఇంతలోని రాంజీ వద్దకు వీరేష్ వస్తాడు రామ్జీ బాగా ఆలోచిస్తున్నావేంటి ఆ ఏమీ లేదు ఈసారి ఏ పంట వేయాలి అని ఆలోచిస్తున్నా మొక్కజొన్న పంట అయిపోయింది ఇప్పుడు జనవరి ఇక వచ్చేది ఎండాకాలమే అందుకే ఆలోచిస్తున్నా మరి ఏ పంట వేస్తున్నావు ఈ గ్రామంలో పంటలు పండించడంలో నీకు నీవే సాటి నీతో ఎవ్వరూ పోటీ పడలేరు అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిస్తావు అయితే ఈసారి పుచ్చతోట పెట్టాలని అనుకుంటున్నా మొన్న టీవీలో పుచ్చతోట తోట సాగు లాభాల గురించి మన వ్యవసాయ అధికారులు మంచి కార్యక్రమం పెట్టారు దానిని మొత్తం చూసా పుచ్చ తోటతో మంచి లాభాలు ఎలా పొందాలో కూడా అందులో చెప్పారు అందుకే ఆలోచిస్తున్నా వీరేష్ అయినా ఇప్పటివరకు మన గ్రామంలో పుచ్చ తోట ఎవ్వరూ వేయలేదు మన భూములు ఆ పంటకు ఉపయోగపడతాయా ఆ నా భూమి కూడా పుచ్చ తోట పండించడానికి సరిగ్గా సరిపోతుంది మొన్ననే భూసార పరీక్షలు కూడా చేయించా భూసారం కూడా బాగానే ఉంది అయినా మీకు తెలుసు కదా నేను ఎరువులు మందులు దాదాపుగా వాడను సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నాను అందుకే నా భూమి దెబ్బతినలేదు వీరేష్ అవును అందరూ నీలాగే జాగ్రత్తలు తీసుకుంటే పంట భూములన్నీ పాడైపోకుండా ఉండేవి మన గ్రామంలో కొందరు రైతులైతే ఎడాపెడా రసాయన మందులు వాడుతున్నారు సరేలే నువ్వనుకున్నట్లే తోటే పెట్టు సరైన సమయంలో ప్రయోగాలు చేసేవాళ్లే మంచి ఫలితాలు పొందుతారు మరి సరే ఇక నేనెళ్ళి విత్తనాలు తీసుకొస్తాను అంటూ విత్తనాలు తీసుకొచ్చి వేస్తాడు పంట బాగా వస్తుంది కాయలు బాగా ఊరతాయి సేంద్రియ ఎరువులు వాడటంతో కాయ బాగా ఎదుగుతుంది రాంజీ ఒక పుచ్చకాయను కోసి తింటాడు రాంజీ ఆహా ఎంత రుచిగా ఉంది ఆ తర్వాత కాయలన్నీ తెంపి ఇంటిలో వేసుకుని పట్టణానికి వెళ్తాడు అక్కడే రోడ్డు పక్కన పుచ్చకాయలు పోస్తాడు రామ్జీ అరే ఇక్కడ ఒక బోర్డు పెడతాను సేంద్రియ పద్ధతిలో పండించిన పుచ్చకాయలన్నీ దానిపై రాస్తా అప్పుడు అందరూ నా వద్దకే వస్తారు అంటూ ఒక అట్టపై రాసి పెడతారు ఇంతలోనే ఒక వ్యక్తి పుచ్చకాయలు కొనేందుకు వస్తాడు ఏమయ్యా పుచ్చకాయ ఎంత ఒకటి ఒకటి యాభై రూపాయలు సార్ యాభై రూపాయలా ఎందుకంత ధర ఇవి ఎలాంటి రసాయనిక ఎరువులు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించా ఇదిగో ఒక మొక్క తిని చూడండి ఒక వ్యక్తి ఆహా ఎంత రుచిగా ఉంది నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి పుచ్చకాయ తినలేదు నాకు నాలుగు పుచ్చకాయలు ఇవ్వు రామ్జీ హ అలాగే సార్ అంటూ పుచ్చకాయలు ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు చూస్తుండగాని అన్నీ అమ్ముడుపోతాయి రామ్జీ నా కష్టానికి ఫలితం దక్కింది లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు లక్షల లాభం వచ్చింది వెంటనే ఇతర గ్రామాల్లో ఎవరైనా రైతులు పుస్తకాయలు పండిస్తే తీసుకొచ్చి మారుబేరం చేస్తాను అనుకుంటూ మరో గ్రామానికి వెళ్ళి పుచ్చకాయలు తీసుకొచ్చి అమ్ముతాడు రామ్జీ ఇలా ఎండాకాలం ముగిసే వరకు రామ్జీ లక్షల్లో సంపాదిస్తాడు ఈ క్రమంలోనే వ్యవసాయ అధికారి వస్తాడు అధికారి రామ్జీ నో చాలా గ్రేట్ ఎప్పుడు ఏం చేయాలో నీకు బాగా తెలుసు రాంజీ ఏమా హంతా మీ దయా అధికారి అందులో నా దయ్య ఏముంది నేను సలహాలు సూచనలు ఇచ్చానంతే కష్టపడింది మాత్రం నువ్వే కదా ఇక మీదట నువ్వు పండించొద్దు ఏటయ్యా అయ్యో నేను పండించొద్దా నా ఉద్దేశం అది కాదయ్యా ఈసారి నువ్వే మీ గ్రామంలోని ఓ పది మంది రైతులతో ఒప్పందం చేసుకో వారికి పెట్టుబడి పెట్టు పుచ్చకాయ తోటలు చేతికొచ్చాక నువ్వే పట్టణంలో పెద్ద షాప్ పెట్టేసి ఆ అవును ఈ ఐడియా బాగుంది సార్ అలాగే చేస్తా ఇక అప్పటినుంచి రైతు రాంజీ పుచ్చకాయల వ్యాపారిగా మారుతాడు పట్టణంలో పెద్ద షాపు పెట్టి బాగా సంపాదిస్తాడు పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం ఏ పని చేసినా మెళకువలు పాటించాలి అప్పుడే మంచి ఫలితాలు పొందుతాం పిల్లలు కథ బాగుంది కదూ